మచిలీపట్నం ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో బేరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకు పట్టణంలోని పెయింటర్స్కు మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా విపత్తులో ఆశా వర్కర్ల సేవలకు పాదాభివందనం చేసినా తక్కువే అని మంత్రి పేర్ని నాని అన్నారు. బేరాకా మినిస్ట్రీస్ కిరణ్ పాల్ ఆధ్వర్యంలో 1800 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలకు మంత్రి పేర్ని నాని, ఎంఆర్ఓ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, చిలకలపూడి సిఐ జెండా ఊపి ప్రారంభించారు. 80 ఆశా వర్కర్లకి, అలాగే పెయింటర్స్, గోడల మీద రంగులు వేసేటువంటి పెయింటర్స్ ఉన్నారు, వారికి కూడా ఎక్కడ పని లేదని చెప్పిన బేరాకా మినిస్ట్రీస్ వారు గుర్తించారు వారికి. అలాగే మచిలీపట్నం నుంచి పెదపట్నం గొల్లగూడెం వరకు ఉన్నటువంటి వారు గుర్తించినటువంటి పేదలందరికీ సుమారు 1800 మందికి ఈ రోజున 9 రకాల వంట సరుకుల్ని అందించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పేదలకు సాయం చేసేటువంటి మనసు కలగటం గొప్ప విషయం. అయితే ఆ వితరణ అందజేసినందుకు బేరాకా మినిస్ట్రీస్ వారికి, అట్లాగే దాని చైర్మన్ గా ఉన్నటువంటి కిరణ్ పాల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ఎంతో మంది అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకి అండగా నిలవటానికి ప్రభు వారికి వారి చేతులను ఇంకా మరింత బలం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు బేరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఇంతకుముందు 4వ తారీఖు ఏదైతే నిత్యావసర వస్తువుల యొక్క కిట్స్ని, ఆహార పదార్థాలని పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికి సుమారుగా ఒక 1500 కుటుంబాలను రీచ్ అవ్వడానికి మాకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అదే రీతిగా క్షేత్రస్థాయిలో మేము చూసినటువంటి ఆ అక్కర్ను గమనించిన వారమై ప్రజలకేదో సరిపోయి సరిపడక, లేదంటే మాకు ఇష్టమైన రీతిగా వండిన ఆహారాన్ని పంచిపెట్టే కంటే కూడా అలా పంచిపెడుతున్న ప్రక్రియలో ఒకవేళ మాకు కానీ మా వాలంటీర్స్కి ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళకి సంక్రమిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో, అంతేకాకుండా వాలంటీర్స్ యొక్క లైఫ్స్, అలాగే బెనిఫిషరీస్ యొక్క లైఫ్స్ కూడా రిస్క్ చేయకూడదన్న ఉద్దేశంతో ఒకేసారి వారికి ఒక 12 నుండి 15 రోజులకి సరిపడ ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల వారి ఇంట్లో పొయ్యి వెలిగించిన వాళ్ళం అవుతామన్న ఆశతో, ఆలోచనతో ఈరోజు మరలా 1800 కిట్స్ తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇవి మచిలీపట్నం పరిసర ప్రాంతాలు, అలాగే చిన్నాపురం, యాదర, ఇటుపోతే మున్సబారిపాలెం, గోపాన్పాలెం, చిన్నకానూరు, పెద్దకానూరు, జీ పెద్దపట్నం, అలానే నందమూరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. వెహికల్స్లో వాటిని డోర్ టు డోర్ డెలివర్ చేస్తున్నారు వాలంటీర్స్, బేరాకా మినిస్ట్రీస్ వారు. సో ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి మాకు సహకరించిన దేవాతి దేవునికి, మాకు సహకరిస్తూ వస్తున్న మీడియా మిత్రులకు, అలానే అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించే వర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని అన్నగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలతో, ఆయన చొరవతో మేము కూడా ఎంతో ప్రోత్సహించబడుతున్నాం.